ప్రజాభిప్రాయ సేకరణ ప్రాణాల మీదకు తెస్తోంది. రూల్స్ సడలింపుతో మత్స్యకారుల బతుకులు ప్రశ్నార్థకంగా మారాయి. మా కొద్దు మహాప్రభు అని మొత్తుకుంటున్న కాసుల కక్కుర్తితో తీర ప్రాంతాల్లో ఫ్యాక్టరీలు పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నాయి. ఇంత జరుగుతున్నా అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మత్స్యకారులు. సిక్కులపై చిన్న చూపు, అభివృద్ధి మాటున వినాశనం, ఫ్యాక్టరీల కోసం రూల్స్ సడలింపు, ప్రశ్నార్థకంగా మారిన మత్స్యకారుల బతుకులు, ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో కొత్త డ్రామాలు. అవును, సిక్కోలు తీర ప్రాంతాలు మురికి కూపంగా మారినున్నాయి. ఇప్పటికే ఫ్యాక్టరీల నుంచి వెలువడే కాలుష్యంతో తమ బతుకులు అగమ్య గోచరంగా మారాయంటున్నారు మత్స్యకారులు. ఇప్పుడు కొత్తగా రూల్స్ సడలిస్తూ తీసుకొచ్చిన నిబంధనలు తమకు ఉరితాడుగా మారాయంటున్నారు గంగపుత్రులు. కనీసం 100కి 10 మంది కూడా గ్రామాల్లో లేరు. ఇలాంటి ఈ సందర్భాల్లో ఇలాంటి కార్యక్రమాలు చేయడం అనేది భావ్యం కాదు. అసలు ఇది సిఆర్ జడ్డే కానీ సీఎం జడ్డే కానీ, మత్స్యకారు గ్రామాల్లో మౌలిక వసతులే లేవండి, శ్మశానాలు శశ్వాన వాటికలే లేవు. కానీ ప్రజలకి మేలు చేసే కార్యక్రమాలు కానీ, గ్రామాలు అభివృద్ధి చేసే కార్యక్రమాలు కానీ ప్రభుత్వం చేయకుండా ఇవి కార్పొరేట్ కంపెనీలకి పెద్ద 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 ఇండస్ట్రీల వాళ్ళకి లాభం చేకూర్చే కార్యక్రమాలు ఈ తీర ప్రాంతంలో చేస్తానని మేము భావిస్తున్నాం. శ్రీకాకుళం జిల్లాలో కలెక్టరేట్లో సీజెడ్ ఎంపీ కోసం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణను వ్యతిరేకిస్తున్నారు మత్స్యకారులు. ఫ్యాక్టరీల కోసం రూల్స్ సడలింపు సరికాదన్నారు. తమ ప్రాణాలతో చెలగాటం వాడుతున్న అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఫ్యాక్టరీల నుంచి వెలువడే కాలుష్యంతో చేపలు మృత్యువాత పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రజాభిప్రాయ సేకరణకు ఎవరూ రాలేదని, ఇది పూర్తిగా అట్టర్ ఫ్లాప్ అయిందని, ఇలాంటి వాటిని తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు గంగపుత్రులు. ఫ్యాక్టరీల నుంచి వెలువడే రసాయనాలతో నీరు కాలుష్యం అవుతోంది. దీంతో తమకు జీవనోపాధి లేక మత్స్యకారులు వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన చెందుతున్నారు. నిబంధనల సడలింపుపై తమకు ఎలాంటి సమాచారం లేదని, బలవంతంగా కలెక్టరేట్ కు తీసుకువెళ్లి చావు కబురు చల్లగా చెప్పారని తెలిపారు. బలవంతంగా భయపెడితే తాము సహించేది లేదని, తీర ప్రాంతాల్లో ఫ్యాక్టరీలకు అనుమతిని వ్యతిరేకిస్తున్నామని తేల్చి చెప్పారు. గ్రామ గ్రామానికి వెళ్లి అందరి అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాతనే నిర్ణయం తీసుకోవాలన్నారు మత్స్యకారులు. ఎక్కడ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తారో తమకు స్పష్టంగా తెలియజేయాలని డిమాండ్ చేశారు. పర్యావరణానికి హాని కలగకుండా ఉంటే తాము ఒప్పుకుంటామని, అలా కాదని ముందుగా ముందుకు వెళ్తే చూస్తూ ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు మత్స్యకారులు. ఈ ప్రజా సదస్సుకు 3 ప్రాంతాల్లో పెట్టండి. ఈ జిల్లాలో 200 కిలోమీటర్ల పరిధి, 110 గ్రామాలు ఉన్నాయి. 3 ప్రాంతాల్లో కానీ పెట్టి అనుకూలమైన ప్రాంతంలో పెట్టండి. పెట్టి వాళ్ళు అప్పుడు మీరు ప్రజాప్రయ సేకరణ చేస్తే అది కొంతవరకు ప్రజలకు ఉపయోగపడితే ప్రజలు ఓకే అంటారు, లేదు వద్దంటే వ్యతిరేకిస్తారు. అంతేగాని మీరు ఇలా దొంగతనంగాను ఎవరికి తెలియని పద్ధతులు, మమ అనిపించే పద్ధతులు చేస్తే మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాము. కొత్త రూల్స్ అమలైతే చాలా మంది మత్స్యకారులు వలస వెళ్లిపోవాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. ఉన్న వారిలో కొంతమందికి మాత్రమే సమాచారం ఇచ్చారని చెబుతున్నారు మత్స్యకారులు. ఇదిలా ఉంటే అధికారుల వెర్షన్ మాత్రం మరోలా ఉంది. కోస్టల్ రెగ్యులేటెడ్ జోన్ ఏర్పాటు చేసేందుకు ప్రజాభిప్రాయ సేకరణ తర్వాతనే తాము నిర్ణయం తీసుకుంటున్నామని చెబుతున్నారు. ఏవైతే మనం అంతా కూడా మొత్తం వాళ్ళు చెప్పినటువంటి అభిప్రాయాలన్నీ కూడా రికార్డు చేయడం జరిగింది. అవన్నింటినీ కూడా ప్రభుత్వానికి నివేదిస్తాం. మేము వాళ్ళు చెప్పిన అభిప్రాయాలన్నీ తీసుకున్నాం, కానీ ప్రభుత్వానికి పంపిస్తాం. ప్రభుత్వానికి నివేదిస్తాం. ఏవైతే చెప్పారో అవన్నీ కూడా ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుంది. ప్రాసెస్ అంటే ప్రజాభిప్రాయ సేకరణకైనా పెట్టాము మనం. ప్రజాభిప్రాయ సేకరణ ఎక్కడైనా జరుపుకుంటు దానికి ఏమన్నా వాళ్ళందరూ వచ్చి వాళ్ళ అభిప్రాయాలు తెలియజేయటమే కదా మెయిన్. కాబట్టి వాళ్ళకి ఏదో వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు చెప్తున్నారు, అవన్నీ కూడా మేము రికార్డు చేసుకోవడం జరిగింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. For more updates, please subscribe 99 TV Telugu.